మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే OKTV ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో వర్క్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8520917933. చేవెళ్ళ నుంచి రంజిత్ రెడ్డి పోటీ. సిట్టింగ్ స్థానం నుంచే లోక్సభ బరిలోకి ఖరారు చేసిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఓటమితో కుంగిపోవద్దని నేతలకు సూచన. జనంలోకి BRS మరి ఈయన గెలుస్తాడా? ఒకసారి పెట్టండి, కమ్యూనిటీలో పోస్ట్ పెట్టండి. చేవెళ్ళ నుంచి BRS పార్టీ నుండి చేవెళ్ళ నుంచి రంజిత్ రెడ్డి పోటీ. ఎంపీగా రంజిత్ రెడ్డిని ప్రకటించిన BRS పార్టీ మరి గెలుస్తాడా, ఓడతాడా? ఎస్సా నోవా? చేవెళ్ళ ప్రజలు గెలిపించుకుంటారా, ఓడగొడతారా? దయచేసి కమ్యూనిటీలో పోస్ట్ చేయండి. అండ్ అదే రకంగా జనంలోకి BRS వచ్చే నెల 3 నుంచి వరుస సమావేశాలు, మండలాలు, మున్సిపాలిటీలు వారీగా నిర్వహణ. చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడైనా జనాల్లోకి వస్తున్నారు. సో మీ ప్రతిపక్ష పాత్రని హ్యాపీగా మేము స్వీకరిస్తూ ఉన్నాం. జనాల్లోకి వస్తే అసలు జనాల ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మీకు కూడా తెలుస్తుంది. ఇన్ని రోజులు కొద్దిగా ఈ గ్రౌండ్లో ఉన్న సమస్యలు KCR గారికి, KTR గారికి తెలియవు. పాపం ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ మోసం చేశారు, KTRని కానీ KCRని కానీ. వాళ్ళు చేసే దందాలు ఇప్పుడు జనాల్లోకి పోతే తెలిస్తే, అరే నాయన వీళ్ళ వల్ల నేను అందుకే ఓడిపోయినామనిపిస్తుంది. సో డెఫినెట్గా ఎల్లుండి రాష్ట్రానికి అమిత్ షా, అదే రోజు BJLP నేత ప్రకటన. పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశం కొంగర కలాన్లో మీటింగ్ అట. సో మరి BJP LP, సో BJLP నేత ఎవరై ఉండొచ్చు? సో గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలో గెలిచిన వాళ్ళని పెట్టుకుంటారు నాకు తెలిసి. సో ఎవరై ఉండొచ్చు BJLP నేతగా? గెస్ వెంకటరమణారెడ్డి గారిని ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? సో ఎవరిని తీసుకుంటారు? లేకపోతే మన BJP ఎమ్మెల్యే ఎవరు, మన నిర్మల్ ఎమ్మెల్యే, సో ఆయనని తీసుకుంటారు. ఎందుకంటే ఆయననే BJP తరఫున అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది పదే. బట్ ఆయనకిచ్చే అవకాశం ఉందా? చూద్దాం ఏం జరుగుతుందో.